వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈరోజు నేను చూపించబోయే కార్ మహేంద్రా స్కార్పియో. మహేంద్రా స్కార్పియో NZ8L వేరియంట్ నేను చూపించబోతున్నాను. ముందుగా నేను చెప్పేది, మనకి ఈ కార్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అనమాట. నేను ఏదైతే ఛానల్లో మెన్షన్ చేస్తున్నానో కార్ రివ్యూకి ఇచ్చేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వమని, సో దానికి స్పందించి మనకి కార్ ఇవ్వడం జరిగింది రివ్యూకి. ఈ కార్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 28,70,000 పడింది విత్ ఇన్సూరెన్స్ అనమాట. స్కార్పియో ఎలా ఉందో ఏంటో చూసేద్దామా. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకి 6 వర్టికల్ మోడల్లో క్రోమ్ ఎలిమెంట్ తో డిజైన్ చేశారు. ఇది మహేంద్రా బ్యాడ్జింగ్. ఇక్కడ కెమెరా ఉంది. గ్రిల్ చూడగానే మనకు అర్థమైపోతుంది ఇది మహేంద్రా సిగ్నేచర్ గ్రిల్ అనమాట. ఇది ఇక్కడ కూడా క్రోమ్ ఎలిమెంట్ తో డిజైన్ చేశారు. కింద బంపర్ వచ్చి మనకి హనీ రంప్ మోడల్లో మనకి ప్లాస్టిక్ తోటి ఇది డిజైన్ చేశారు గ్రిల్. స్కిడ్ ప్లేట్ వచ్చి గ్రే కలర్ ఉంది. హెడ్ లైట్ పార్ట్ కి వచ్చేసరికి హై బీమ్ మల్టీ రిఫ్లెక్టర్ హై బీమ్ ఉంది, ప్రొజెక్టర్ లో బీమ్ ఉంది, ఆటో అడ్జస్ట్ అనమాట. హెడ్ ల్యాంప్స్ కి క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేసింది లోపల. ఇది ఇండికేటర్. కింద చూస్తే మనకి ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్, ఇది కూడా క్రోమ్ ఎలిమెంట్ తో డిజైన్ చేసింది. అండ్ ఇక్కడే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ కనిపిస్తుంది. మనకి ఫాగ్ ల్యాంప్ పక్కన ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ ఉన్నాయి కదా, దీని పక్కన మనకి ఎయిర్ కర్టెన్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎయిర్ కర్టెన్ ఇచ్చారు, అది ఎందుకంటే బాడీ స్టెబిలిటీ కోసం. 2 సెన్సార్స్ ఉన్నాయి మనకి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. ఇంకా సైడ్ పార్ట్ కి వస్తే మనకి ఫస్ట్ కనిపించేది టైర్. 255/60 R18 inch డైమండ్ కట్ అలావిల్ ఇచ్చారు. ఇవి ట్యూబ్లెస్ టైర్స్. డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చారు. మనకి మధ్యలో చూస్తున్నాం మహేంద్రా బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. టైర్ పైన కూడా క్లాడింగ్ ఏదైతే ఉందో దానికి క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. బాడీ క్లాడింగ్ అంతా కూడా క్రోమ్ ఎలిమెంట్ తోటి అండ్ బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ తోటి మనకి డిజైన్ చేశారు. ఫుట్ స్టెప్ కనిపిస్తుంది. విండో దగ్గర 2 వైపర్స్ ఉన్నాయి. ఎందుకు స్పెషల్ గా చెప్తున్నానంటే ఇది 2 వైపర్స్ సెన్సార్ వైపర్స్, రెయిన్ సెన్సార్ వైపర్స్ అనమాట. మనకి ఎప్పుడైనా వర్షం పడితే ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతాయి. సో దీనికైతే 2 వాషర్స్ ఇచ్చారు, ఎందుకంటే ఇది బిగ్ విండ్ షీల్డ్ కాబట్టి 2 వాషర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. చాలా హైట్ ఉంది, నేను కాళ్ళు ఎత్తినా కూడా కనిపించట్లేదు సన్ రూఫ్. అంత హైట్ ఉంది బండి కూడా, హెవీగా కనిపిస్తుంది. చూడడానికే చాలా సాలిడ్ గా ఉంది. మనకి డోర్ హ్యాండిల్ అయితే క్రోమ్ ఎలిమెంట్ విత్ బ్లాక్ ఏదైతే ఉందో, బాడీ కలర్ బ్లాక్ అండ్ క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేశారు. ఇంకా సైడ్ మిర్రర్ కూడా బాడీ కలర్ క్రోమ్ ఎలిమెంట్ అండ్ సైడ్ ఇండికేటర్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఎంత హైట్ ఉందో కారు. స్కార్పియో అంటేనే ఒక స్పెషల్ ఫీల్ కదా, చాలా స్ట్రాంగ్ బాడీ. రూఫ్ రైలింగ్ పైన కనిపిస్తుంది మనకి. ఇదంతా కూడా క్రోమ్ ఎలిమెంట్ తో బెల్ట్ లైన్ కనిపిస్తుంది. డోర్ అయితే ఫ్రంట్ ఏదైతే ఉందో అలాగే బ్యాక్ లో కూడా క్రోమ్ ఎలిమెంట్ తో డిజైన్ చేస్తుంది. మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి 57 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఇది డీజిల్. దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చి 57 లీటర్స్ ఉంది. కస్టమర్ రివ్యూ ప్రకారం దీని మైలేజ్ వచ్చి 11 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది. ఇక్కడ చూసినా మనకి అడ్రనాక్స్ అండ్ బ్యాడ్జింగ్ ఉంది. అడ్రనాక్స్ ఏంటంటే ఇందులో ఇచ్చిన స్పెషల్ ఫ్యూచర్ అనమాట. కార్ కీ అవైలబుల్ గా లేనప్పుడు సెల్ ఫోన్ ద్వారానే మనం కార్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఆపరేట్ ఇన్ ద మీన్స్ డోర్ ఓపెన్ చేసుకోవచ్చు, విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు, ఏసీ ఆన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం కీ మర్చిపోయాము, కార్ లో థింగ్స్ ఏమైనా ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు తీసుకోవాలి అంటే పాకెట్ లో కీ పెట్టుకుని వెళ్ళిపోయాం అనుకోండి, బై మిస్టేక్ ఆఫీస్ గానీ అలా వెళ్ళిపోతే, అందులో థింగ్స్ ఏమన్నా ఉండిపోతే ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవాలంటే సెల్ ఫోన్ తో కూడా డోర్ అనేది ఓపెన్ చేయొచ్చు అనమాట. అలాంటి ఫ్యూచర్ ఇచ్చారు. ఇంకా రేర్ పార్ట్ కి వచ్చేస్తే టాల్ స్కేల్ మోడల్ లో ఉంటుంది ఇది. బ్రేక్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్స్. బాడీ మొత్తం కూడా ఎక్కడైతే హ్యాండిల్స్ ఉన్నాయో డోర్ ఓపెన్ చేయడానికి అదంతా బ్లాక్ అండ్ క్రోమ్ ఎలిమెంట్ తో యూజ్ చేశారు. దీనికి కూడా సెన్సార్ డోర్ ఓపెన్ ఉంది చూసారా. రేర్ గేట్ కి క్రోమ్ ఎలిమెంట్ అండ్ మహేంద్రా బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. డిఫాగర్ లైన్స్ అండ్ వైపర్ మౌంటెడ్ బ్రేక్ ల్యాంప్ కనిపిస్తుంది. ఎయిర్ స్పాయిలర్ చూస్తున్నాం. పైన బాడీ కలర్ లోనే షార్క్ యాంటెన్నా ఇచ్చారు. ఇది 360 డిగ్రీ కెమెరా కాదు, ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే కెమెరా ఉంది. ఇది రేర్ కెమెరా. రేర్ లో మనకి 4 సెన్సార్స్ ఇచ్చారు అన్నమాట. ఇక్కడ 2 సెన్సార్స్ ఉన్నాయి, కింద 2 సెన్సార్స్ ఉన్నాయి. బంపర్ మనకి ఏదైతే ఉందో ఇది క్రోమ్ ఎలిమెంట్ తో యూజ్ చేశారు. బ్లాక్ అండ్ క్రోమ్ ఎలిమెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అది చెప్పుకోకర్లేదు. యాక్చువల్ గా ఇది కూడా క్రోమ్ ఎలిమెంట్ తో లైనింగ్ ఇచ్చారు. బ్రేక్ ల్యాంప్ అండ్ రిఫ్లెక్టర్ మనం ఇక్కడ చూస్తున్నాం. స్కార్పియో బ్యాడ్జింగ్ అయితే ఉంది. స్కార్పియో NZ8L వేరియంట్ మనం చూస్తున్నాం. సో ఇదైతే స్కార్పియో N మాత్రం మనకి రెడ్ కలర్ లో డిజైన్ చేశారు. మహేంద్రకి నా దగ్గర ఉంది, ఇది బాగా నచ్చిన బ్యాడ్జింగ్. ఇది బటర్ఫ్లై బ్యాడ్జింగ్. సో సేమ్ టైల్ గేట్ మీద కూడా ఉంది. ఓపెన్ చేసి చూద్దాం. అలవాట్లో పొరపాటు, ఇక్కడే నొక్కుతున్నాను టైల్ గేట్ అని. సో దాని పరంగా చూస్తే నాకు కనిపించినాయి ఇక్కడ హిడెన్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. 2 ల్యాంప్స్ ఇచ్చారు ఎల్ఈడి. సెన్సార్ డోర్ ఓపెన్, సో క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేసింది. 7 సీటర్ యూజ్ చేసుకోవాలంటే గనక
బూట్ స్పేస్ కాంప్రమైజ్ అవ్వాల్సిందే. బూట్ స్పేస్ 10 లీటర్స్ అంటే అసలు గట్టిగా ఏం పెట్టలేము. ఒక చిన్న ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ స్టూడెంట్స్ క్యారీ చేస్తారు కదా, అలాంటి లగేజ్ బ్యాగ్ మాత్రం పెట్టగలుగుతాము, అంతకు మించి అయితే పెట్టలేము. సో ఈ సీట్ కనుక ఫోల్డ్ చేస్తే 787 లీటర్స్ అయితే బూట్ స్పేస్ వస్తుంది. మనకి బూట్ స్పేస్ కావాలి, ఎక్కువ కావాలి, థర్డ్ రో వద్దు అనుకుంటే కనుక దీన్ని పుల్ చేసి కొంచెం ముందుకి అంటే క్లోజ్ అయిపోతుంది. ఇది క్లోజ్ అయింది కదా, సో కింద అది ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఒక థ్రెడ్ ఇచ్చారు. ఇది లాక్ ఓపెన్ అయింది కదా, మనకు ఒక సౌండ్ కూడా వస్తుంది లాక్ ఓపెన్ అయినట్టు. ఇప్పుడు దీన్ని లేపాలి. ఎక్స్ట్రా బూట్ స్పేస్ కావాలంటే దీన్ని సీట్ని అయితే ఇలా క్లోజ్ చేయాలన్నమాట. మినీ టూల్ కిట్ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మనకి జాకీ కనిపిస్తుంది, టైర్ ఏమన్నా ప్రాబ్లం అయితే మనం లిఫ్ట్ చేసుకోవడానికి. అది కూడా చూసారా, దానికి ఒక సపరేట్ క్యాబిన్ ఇచ్చారు లోపల కూర్చుంది. ఇక్కడ 12 వాట్స్ ఛార్జింగ్ పాయింట్ చూస్తున్నాం. సో ఇది అవుటర్ పార్ట్ వచ్చి, లోపలికి వెళ్ళి చూసేద్దాం కంఫర్ట్స్ ఎలా ఉన్నాయి. బయట అయితే ఎంత క్లాసీగా ఉందో, లోపల కూడా అలాగే ఉందో లేదో చూసేద్దాం. రండి, డోర్ ఓపెన్ చేయగానే మనకి జ్యువెల్ కలర్ లో కనిపిస్తుంది, బ్లాక్ అండ్ డార్క్ బ్రౌన్ కలర్ లో. ఇదంతా సాఫ్ట్ టచ్ ఉంది మనకి. ఇక్కడ పవర్ విండో బటన్స్, డోర్ లాకింగ్ అండ్ బటన్స్ ఉన్నాయి, సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ హ్యాండిల్ చూసారా, డిఫరెంట్ గా ఉంది హ్యాండిల్, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇది డోర్ ఓపెన్ హ్యాండిల్, ఇది మనకి ఇది డోర్ క్లోజ్ చేసుకోవడానికి హ్యాండిల్ అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం బాటిల్ హోల్డర్ అండ్ చిన్నది ఇంకొంచెం పెంచారు ఇక్కడ, ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి, సెల్ ఫోన్స్ కానీ కీస్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి. మామూలుగా అయితే బాటిల్ హోల్డర్ ఒక్కటే ఉంటుంది, కానీ ఇది కొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఉంది, ఇంకేమైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవచ్చు. విండో చూస్తుంటే విండో కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది మనకి. కింద పెద్ద స్పీకర్ కనిపిస్తుంది, పైన చిన్న స్పీకర్, చిన్నదంటే మరీ చిన్నగా లేదు, పెద్దగానే కనిపిస్తుంది అది కూడా. కార్ ఎక్కి చూద్దాం, డ్రైవింగ్ సీట్ దగ్గర ఎట్లా ఉంది కంఫర్ట్ అనేది చూద్దాం. సో ఎక్కే ముందే చెప్పేస్తున్నాను, ఇది జస్ట్ సింగిల్ టచ్ అడ్జస్ట్మెంట్ అనమాట. మనం సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు పైకి, ఇలా టచ్ చేసి పట్టుకుంటే మూవ్ అవుతుంది. ఇది బ్యాక్, ఇందులో నేను స్పెషల్ గా చూసింది ఏంటంటే మనకి బ్యాక్ రెస్ట్ దగ్గర అయితే సపోర్ట్ కోసం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. రోలింగ్ ఒక బటన్ ఇచ్చారు, దీన్ని గనక మనం రోల్ చేస్తే చూసారా ఇది లోపలికి వెళ్ళిపోతుంది. సపోర్ట్ కావాలి అనుకుంటే గనక మళ్ళీ మనం తీసుకుంటే కొంచెం చిన్న అడ్జస్ట్, అది మీకు మేబీ కనిపించకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. దీన్ని అయితే నేను చేపెడితే నాకు తెలుస్తుంది. అండ్ కూర్చుంటున్నప్పుడు కూడా నేను డ్రైవ్ చేసినప్పుడు పర్టికులర్ గా చూసాను, అది కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సో ఇది చెప్పుకున్నాను కదా చాలా హైట్, ఖచ్చితంగా కూర్చోవాలి అంటే గనక ఇది సపోర్ట్ తీసుకొని కూర్చుంటేనే మన బాడీని లేపి కూర్చోవడం కంఫర్ట్ గా ఉంటుంది. ఇది హ్యాండిల్ మనకి, డ్రైవర్ హ్యాండిల్. ఇక్కడ ఏసీ వెంట్ ఉంది మనకి, స్టార్ట్ స్టాప్ బటన్ అండ్ హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్. ఇది ఆటోమేటిక్ కాబట్టి 2 pedals ఉన్నాయి. టచ్ అయితే ఏం లేదు, స్టీరింగ్ నాకైతే లెదర్ వ్యాప్ అయితే ఉంది. మహేంద్ర బ్యాడ్జింగ్ కనిపిస్తుంది స్టీరింగ్ పైన. ఇవన్నీ కూడా మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోలర్స్, ఇవన్నీ మీడియా కంట్రోలర్స్, ఇవన్నీ క్రూజ్ కంట్రోలర్స్, హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్స్, ఇక్కడ వైపర్ కంట్రోలర్స్ ఇవన్నీ ఉన్నాయి. 7-inch క్లస్టర్, ఇది డిజిటల్ క్లస్టర్ మనకు కనిపిస్తుంది. 8-inch స్క్రీన్ అయితే మనం చూస్తున్నాం. ఈ స్క్రీన్ కి పక్కన ఏసీ వెంట్స్ ఇచ్చారు చూసారా, 2 AC vents. ఇది కూడా ఇలా స్కేల్ మోడల్ లో ఉన్నాయి అనమాట, స్టాండింగ్ పొజిషన్ లో. ఈ పైన కనిపిస్తుంది ఒక స్పీకర్. ఓవరాల్ గా మనకి కార్ లో 12 స్పీకర్స్ వస్తున్నాయి. అసలు ఇమాజిన్ చేసుకోండి 12 స్పీకర్స్ పెడితే వాల్యూమ్ ఎలా ఉంటుంది అసలు కార్ లో, అద్దరిపోతుంది కదా. మోడ్స్ ఇవన్నీ మనకి ఆటో మోడ్, ఏసీ కంట్రోలర్స్, ఇది పార్కింగ్, ఇది స్కిడ్ అవ్వకుండా కారు, క్లస్టర్ కంట్రోలర్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. మనకి ఇందులో క్రూజ్ కంట్రోలర్ కూడా ఉంది, SOS ఉంది, డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. డ్రైవ్ మోడ్స్ వచ్చి జిప్ జాప్ జూమ్ అని 3 మోడ్స్ ఉన్నాయి. 2 charging slots ఉన్నాయి. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆపుకోవడానికి అయితే ఆప్షన్ ఉంది, ఆన్ ఆఫ్ అనేది కూడా మనకి కనిపిస్తుంది క్లియర్ గా. ఇదంతా మనకి వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ ఇది. ఇక్కడ కూడా స్కార్పియో N అని మెన్షన్ చేసి ఉంది, ఏదైతే రెడ్ కలర్ లో బయట చూసామో సేమ్ అదే డిజైన్ తోటి ఉంది. ఇది గేర్ రాడ్, 2 cup holders ఉన్నాయి. ఇది మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, దీనికి మనకి క్రోమ్ టిప్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్, అది అడ్జస్ట్ చేస్తే ఫీల్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పాను కదా. సో దాంతో పాటు సీట్ అయితే వెడల్పుగా ఉంది, సాఫ్ట్ టచ్ లాగా ఉంది, కంఫర్ట్ ఉంది. మొత్తం కూడా లెదర్ సీటింగ్ ఇచ్చారు, కాకపోతే వెంటిలేటెడ్ సీట్స్ అయితే కాదు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ ఇక్కడ ఆర్మ్ రెస్ట్ ఉంది, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే మూవ్ అవ్వదు, జస్ట్ ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి కీ మెన్షన్ చేసి ఉంది చూసారా, కీ పెట్టుకోవడానికి స్లాట్, ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ సన్రూఫ్, పానరామిక్ కాదు, నార్మల్ సన్రూఫ్ ఇచ్చారు. వాయిస్ కంట్రోల్ తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. స్పీకర్స్ కనిపిస్తున్నాయి, 12 స్పీకర్స్ లో ఇక్కడ లెఫ్ట్ పైన ఒకటి అండ్ రైట్ నా తల పైన ఎగ్జాక్ట్ గా. సో ఇంత పెద్ద కార్ ఉంది కదా, సో దీనికి పానరామిక్ సన్రూఫ్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది కదా, బట్ పానరామిక్ కాదు చిన్న సన్రూఫ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఎల్ఈడి ల్యాంప్స్ కనిపిస్తున్నాయి ఫ్రంట్ క్యాబిన్ లో. ఇది సన్రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి
దానికి బటన్స్ ఇచ్చారు సింగిల్. ఇది ఒక గ్లో బాక్స్ కనిపిస్తుంది మనకి. ఏదైతే డ్రైవర్ సీట్ దగ్గర హ్యాండిల్ ఉందో మనకి, ఇది ఫిక్స్డ్ హ్యాండిల్ అన్నమాట, ఇది ఫోల్డబుల్ కాదు, ఫిక్స్డ్ హ్యాండిల్. సో ఇక్కడ ఉంది, కో ప్యాసింజర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బండి చాలా హైట్ ఉంటుంది, సో పట్టుకుని బాడీని లేపడం కోసం అక్కడ హ్యాండిల్ ఇచ్చారు. టోటల్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి సేఫ్టీకి. ఇవి ఫ్రంట్ లో 2 ఉన్నాయి, మిడిల్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు, అండ్ బ్యాక్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. స్కార్పియో ఇక్కడ కూడా మెన్షన్ చేసింది చిన్న బ్యాడ్జింగ్, అండ్ అక్కడ ఒక ఏసీ వెంట్ చూస్తున్నాం. గ్లో బాక్స్, ఇది కూల్ గ్లో బాక్స్ అన్నమాట. ఇక్కడ మనం థింగ్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు, కూలెంట్ ఇక్కడ. దాన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవడానికి ఇచ్చారు, చూస్తున్నారు కదా, మామూలుగా కూల్ ఇచ్చి వదిలేస్తారు, దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రంట్ పార్ట్ అయితే ఇది అన్నమాట. సో ఇప్పుడు మిడిల్ రోకే వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో. డోర్ హ్యాండిల్స్ చూస్తే ఇవైతే పెద్దగా అనిపిస్తున్నాయి. ఇక్కడ పవర్ విండో బటన్స్, బాటిల్ హోల్డర్ ఉంది డోర్ లో అయితే. ఇక్కడ ఫోల్డబుల్ హ్యాండిల్ ఉంది, అండ్ సూట్ హుక్ అయితే ఉంది. క్యాబిన్ లో లైట్ కనిపిస్తుంది, ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సీట్ అయితే రెక్లైనర్ సీట్ కంఫర్ట్, 3 ప్యాసింజర్స్ కి ఉంది, బట్ హెడ్ రెస్ట్ మాత్రం 2 ప్యాసింజర్స్ కే ఉంది. థర్డ్ ప్యాసింజర్ కి అయితే, మిడిల్ లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకైతే హెడ్ రెస్ట్ లేదని చెప్పుకోవాలి. ఇది చాలా చిన్నగా ఇచ్చారు, మేబీ చిన్న పిల్లలు ఎవరైనా అయితే వస్తుందేమో. అండ్ ఇది ఆర్మ్ రెస్ట్, 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి ఆర్మ్ రెస్ట్. ఇదంతా కూడా సాఫ్ట్ లెదర్ అనమాట. సీట్ కంఫర్ట్, రెక్లైనర్ కంఫర్ట్ ఉంది, చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. థై సపోర్ట్ అయితే ఫుల్ గా ఉంది. లెగ్ రూమ్ చూసారా, చాలా స్పేషియస్ గా ఉంది లెగ్ రూమ్, అండ్ హెడ్ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. 7 feet ఉన్న వాళ్ళకి కూడా ఇంకా స్పేస్ ఉంటుంది అనమాట, అంత హెడ్ రూమ్ అయితే ఉంది. లెగ్ రూమ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది బ్యాక్ సీట్ లో. ఇక్కడ మిడిల్ రో లో మనకి చూస్తున్నాం ఏసీ వెంట్స్, అడ్జస్టబుల్, ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సిపిన్ ఛార్జింగ్ స్లాట్ ఇక్కడ కనిపిస్తుంది. మ్యాగజైన్ పాకెట్స్ ఉన్నాయి, దీంతో పాటు ఇంకో చిన్న పాకెట్ ఇచ్చారు, మినీ పాకెట్ చూసారా, మేబీ లైక్ ఫోన్ పెట్టుకోవడానికి, అంటే వీటితో పడేసుకోకుండా ఫోన్ పెట్టుకోవడానికి సపరేట్ గా చిన్నది అయితే ఇచ్చారు. చాలా సాఫ్ట్ టచ్ తో ఉంది ఇది కూడా. సో ఇది అనమాట మిడిల్ రో. సో ఇది 7 seater అని చెప్పుకున్నాను కదా, బ్యాక్ రోకి వెళ్ళి చూసేద్దాం అక్కడ ఎలా ఉందో. అండి బ్యాక్ రోకి వెళ్ళాలంటే కార్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న సీట్ మాత్రమే ఫోల్డ్ అవుతుంది. ఇది 60-40 రేషియోలో ఉంది, లెఫ్ట్ సైడ్ ఉన్న సీట్ మాత్రమే ఫోల్డ్ అవుతుంది. ఇది ఫోల్డ్ చేసుకుని మనం బ్యాక్ రోకి వెళ్ళాలి. జస్ట్ ఒక్కసారి ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఫోల్డ్ అయిపోతుంది. సో బ్యాక్ రోకి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో. ఇది ఓపెన్ చేసి ఎక్కాం కదా, ఇప్పుడు క్లోజ్ చేసి చూద్దాం కంఫర్ట్ ఎలా ఉంది అనేది తెలియాలంటే మనకి క్లోజ్ చేసే కదా చూడాలి. ఇప్పుడు లెగ్ రూమ్ కంఫర్ట్ చూద్దాం. ఇక్కడ లెగ్ కి అయితే చాలా కొంచెమే స్పేస్ అయితే కనిపిస్తుంది బ్యాక్ రోకి మిడిల్ రోకి మధ్యలో. అంటే కూర్చోవచ్చు, పెద్దవాళ్ళు మరీ లాంగ్ జర్నీ అయితే చేయలేరు అనమాట, కిడ్స్ అయితే ఆరాంగా కూర్చోవచ్చు. ఇక్కడ చిన్న స్లాట్ ఉంది, లైక్ ఫోన్స్ అది పెట్టుకోవడానికి ఇచ్చారు. మనకి క్వార్టర్ విండో పెద్దగానే ఉంది, ఇది ఫోల్డింగ్ కాదు, ఇది ఫిక్స్డ్ హ్యాండిల్. అండ్ ఇక్కడ ల్యాంప్ కనిపిస్తుంది మనకి. 12 స్పీకర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఒక స్పీకర్ ఉంది, అండ్ రైట్ సైడ్ ఒక స్పీకర్ ఉంది, అండ్ ల్యాంప్స్ కూడా లెఫ్ట్ రైట్ కూడా ఉన్నాయి. బ్యాక్ రో లో కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు, ఇది హైట్ సరిపోతుంది. రెక్లైనర్ కంఫర్ట్ ఉంది, యాక్చువల్ గా బ్యాక్ రో కూడా చాలా ఆరాంగా కూర్చోవచ్చు, ఇలా అయితే కూర్చోవచ్చు అండి. లెగ్ ఇది దీనికి సపోర్ట్ ఉంది, ఫ్రంట్ సీట్ కి హెడ్ అయితే ఇక్కడ సపోర్ట్ ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఉంది. అంటే కదలకుండా ఫిక్స్ అయిపోయి కూర్చున్నట్టు ఉంది, ఎంత సేపు అంటే కారు కుదుపులకి గట్టిగా ఫిక్స్ అయిపోయి కూర్చున్నట్టుంది. సీట్ బెల్ట్స్ అయితే 2 ఇచ్చారు బ్యాక్ రో లో, 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక పెద్ద స్పీకర్ ఇచ్చారు థర్డ్ రో లో, స్పీకర్ కన్నా ముందు కావాల్సింది ఏసీ. బ్యాక్ రో లో ఉన్న వాళ్ళకి కూడా ఏసీ కావాలి కదా, సో ఆ స్లాట్ అయితే ఇక్కడ మిస్ అవుతుంది బ్యాక్ రో కి. స్పీకర్లు మాత్రం గట్టిగా ఉన్నాయి, కింద ఒకటి పైన ఒకటి, దాని బదులు ఏసీ స్లాట్ ఇచ్చి ఉంటే బెటర్గా ఉండేదని నా ఫీల్. ఫ్రంట్ కి వచ్చేసాను, కిందకి రావాలంటే ఎవరు హెల్ప్ అవసరం లేదు. ఇక్కడ మనకి ఒక పుల్లర్ ఉంది, దాంతో బటన్ ఉంది, పుల్లింగ్ బటన్, ఇది లాగేస్తే సీట్ అయితే ముందుకు వచ్చేస్తుంది. సో ఆరంగా మనం కిందకు వచ్చేయచ్చు. దిగడం అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే కార్ పెద్దది కదా, సీట్ అక్కడ ఉంది థర్డ్ రో, అక్కడ నుంచి ముందుకు రావడానికి కొంచెం కష్టపడి రావాల్సి వచ్చింది. నేనైతే పిల్లలు అయితే చెంగ చెంగన వెళ్ళిపోతారు అనుకోండి. సీట్స్ అయితే చాలా హెవీ ఉన్నాయండి, యాక్చువల్ గా ఫోల్డ్ చేయడానికి చూస్తున్నారా, నా బలం బాడీ ఎంత సాలిడ్ గా ఉందో ఈ సీటింగ్ కూడా అలాగే ఉంది. ఈ కార్ లో మనకు వచ్చే అడ్వాన్స్ ఫీచర్స్ వచ్చి ABS విత్ EBD ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, ISO ఫిక్స్, హిల్ హోల్డ్ అండ్ హిల్ డిస్టెన్స్ కంట్రోల్ ఉంది. ఇంకా ఇందులో టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్, టైర్ పొజిషన్ డిస్ప్లే, ఇంకా మెయిన్ గా చెప్పాలంటే డ్రైవర్ డ్రోజీనెస్ డిటెక్టర్ సిస్టమ్ ఉంది. అంటే ఎప్పుడైనా డ్రైవింగ్ సీట్ లో ఉన్న వాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు డ్రౌజీగా అనిపిస్తే, వాళ్ళ ఐబాల్ గనక మూవ్ అవుతున్నట్టు అనిపించకపోతే గనక ఆటోమేటిక్ గా ఇది సిస్టమ్ తన కంట్రోల్ లోకి తీసుకుంటుంది అనమాట. ఈ కార్ డైమెన్షన్స్ వచ్చి లెంత్ 4652 mm ఉంది, విత్ వచ్చి 1917 mm ఉంది, హైట్ వచ్చి 1857 mm ఉంది, వీల్ బేస్ వచ్చి 2750
60mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 187mm ఉంది. 2198cc ఉంది దీని ఇంజన్ కెపాసిటీ. 2.2 liter డీజిల్ ఇంజన్ ఉంది అండ్ దీని హార్స్ పవర్ వచ్చి 140 ఉంది అండ్ 320nm టార్క్ ఉంది. మనకి ఈ కార్ రివ్యూ ఇచ్చిన వాళ్ళు మన సబ్స్క్రైబర్ లో ఒకరు. సో ఆయన స్క్రీన్ ముందుకి రావడానికి ఇష్టపడలేదు కాబట్టి ఆయన చూపించలేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి స్క్రీన్ కి రావాలనుకున్న వాళ్ళ కార్ ని మాతో రివ్యూ పంచుకోవాలనుకున్నా తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సో చూసారు కదా 2024 స్కార్పియో NZ8L వేరియంట్ యొక్క రివ్యూ. కార్ రివ్యూ ఎలా ఉంది? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.